హలో మమ్మాస్, ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటంటే, మన సబ్స్క్రైబర్ పవిత్ర రాజశేఖరన్ గారు ఒక క్వశ్చన్ అడిగారు. ఆ క్వశ్చన్ గురించి మనము డీటెయిల్గా డిస్కస్ చేస్తాము. వాళ్ళ క్వశ్చన్ ఏంటంటే, వాళ్ళ పాపకి ఇప్పుడు 2.2 ఇయర్స్ అంట, పాపకి 1.5 ఇయర్స్ ఉన్నప్పటి నుంచి ఈ ఇష్యూ ఫేస్ చేస్తున్నారంట. వాళ్ళు చెప్పేది ఏంటంటే, వాళ్ళ పాప సూపర్ ఇంటెలిజెంట్ అంట, సమ్టైమ్స్ సర్ప్రైజింగ్గా ఏమైనా యాక్టివిటీస్ కానీ వర్డ్స్ కానీ చెప్పినప్పుడు వీళ్ళు ఎగ్జైట్మెంట్లో జోరుగా నవ్వేవాళ్ళంట. సో పాప దాన్ని మిస్అండర్స్టాండింగ్ చేసుకొని ఇమ్మీడియట్గా ఏడ్సేకి స్టార్ట్ చేస్తుందంట. వీళ్ళు ఎంత ఎక్స్ప్లెయిన్ చేసినా, పాపకి అర్థమయ్యేలాగా చెప్పినా కూడా పాపకి లైక్ ఆ బిహేవియర్ అనేది అలాగే కంటిన్యూ అవుతుందంట. వాళ్ళ భయం ఏంటంటే, లైక్ పాప స్కూల్కి వెళ్ళినప్పుడు టీచర్స్ ఇంకెవరైనా ఇలాగే అప్రిసియేషన్ చేసినప్పుడు పాప ఇలాగే ఏడిస్తే దాన్ని ఎలా హ్యాండిల్ చేసేది అనేది వాళ్ళ భయం. బికాజ్ వాళ్ళు ఆల్రెడీ 100 టైమ్స్ పైన పాపకి దీన్ని ఎక్స్ప్లెయిన్ చేసేసారంట. సో ఈ ప్రాబ్లమ్ని ఎలా డీల్ చేద్దామని ఈ వీడియోలో చూద్దాము. ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేసే ముందు నాకు మీతో ఒక క్వశ్చన్ అడగాలని ఉంది. మీరు ఎప్పుడైనా దీన్ని గమనించారా, అంటే మీ పిల్లలు సమ్టైమ్స్ చాలా మెచ్యూర్డ్గా ఇంటెలిజెంట్గా ఒక బిహేవియర్ని చేస్తూ ఉంటారు, అంటే మీతో వచ్చి మీ గురించి చాలా మీ సిచ్యువేషన్ని అండర్స్టాండ్ చేసినట్టు, మీకు చాలా సపోర్టివ్గా ఉన్నట్టు బిహేవ్ చేస్తారు, మాట్లాడతారు. మళ్ళీ చూస్తే లైక్ ఆపోజిట్గా ఇంకా 1 అవర్ 1 అవర్ తర్వాత చూస్తే ఏమీ లేకుండా ఒక పెన్సిల్కో పెన్నుకో ఏడుకొని లైక్ చాలా ఇరిటేట్గా ఫీల్ అవుతారు. సో ఈ డిఫరెంట్ టూ డిఫరెంట్ ఎక్స్ట్రీమ్ ఎమోషన్ని మనము పిల్లలతో చూస్తాము. ఇంత మెచ్యూరిటీనూ ఉంటుంది, చాలా చైల్డిష్నెస్ కూడా ఉంటుంది. సో దీని వెనకే ఉండే ఆన్సర్ ఏంటి, వాళ్ళు ఎందుకు ఇంత పజిల్గా ఉండారు అనేది మనం తెలుసుకోవాలంటే, వాళ్ళ బ్రెయిన్ డెవలప్మెంట్ ఎలా ఉంది, దాని ఫంక్షన్ ఎలా ఉంది స్టేజ్ బై స్టేజ్ అనేది మనం తెలుసుకుంటే మాత్రం మన పేరెంటింగ్ అనేది కరెక్ట్గా చేయగలం. పిల్లలు పుట్టే టైంలోనే 25% ఆఫ్ బ్రెయిన్ డెవలప్మెంట్తో పుడతారు. వాళ్ళకి 2 ఇయర్స్ ఉన్నప్పుడు 70%, 3 to 5 ఇయర్స్ ఉన్నప్పుడు 90% ఆఫ్ ద బ్రెయిన్ అనేది డెవలప్మెంట్ అయిపోతుంటుంది. సో వాళ్ళు 90% అనేది ఇట్స్ లైక్ వాళ్ళు కూడా ఒక అడల్ట్కి ఈక్వల్గానే బిహేవ్ చేస్తారు. దానివల్లనే చాలా మెచ్యూర్డ్గా సమ్టైమ్స్ మనకి సపోర్టివ్గా వాళ్ళు బిహేవ్ చేస్తారు. బ్రెయిన్లో చూస్తే 3 మేజర్ పార్ట్స్ ఉంది. ఒకటి సెరిబ్రమ్, సెరిబలం అండ్ బ్రెయిన్ స్టెమ్ అంటారు. దీనిలో ఈ సెరిబ్రమ్ అనే బ్రెయిన్ పార్ట్ వచ్చి మన రీజనింగ్ కానీ లాజికల్గా థింక్ చేసేది, ప్లానింగ్ చేసేది, డిసిషన్ మేకింగ్ చేసేది, మళ్ళీ మన ఎమోషనల్ ఇంటెలిజెన్స్ని కంట్రోల్ చేసే అన్ని పార్ట్ వచ్చి ఈ సెరిబ్రమ్ అనే బ్రెయిన్ వచ్చి చేస్తుంది. ఈ సెరిబ్రమ్ బ్రెయిన్లో ఆల్రెడీ 4 డిఫరెంట్ లోబ్స్ ఉంటాయి. ఒక్కొక్క లోబ్స్ కూడా డిఫరెంట్ యాక్టివిటీస్ని టేక్ కేర్ చేసుకుంటుంది. దీనిలో ఈ ఎమోషనల్ ఎక్స్ప్రెషన్ ఉంటుంది కదా, సో వాళ్ళు ఎలా ఎక్స్ప్రెస్ అవుతారు అనే ఆ పర్టిక్యులర్ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్ మాత్రం పిల్లలకి 0 to 7 ఇయర్స్ వరకు డెవలప్మెంట్ స్టేజ్లోనే ఉంటుంది. అంటే పిల్లలకి 7 ఇయర్స్ అయ్యే వరకు ఈ పార్ట్ ఆఫ్ ద లోబ్, అంటే ఈ సెరిబ్రమ్లో ఒక పార్ట్ ఆఫ్ ద లోబ్ విచ్ క్యాన్ ఎక్స్ప్రెస్ దేర్ ఫీలింగ్స్, ఎలా ఎక్స్ప్రెస్ చేయాలి అనే ఆ ఒక లోబ్ వచ్చి 7 ఇయర్స్ వరకు కంప్లీట్గా డెవలప్మెంట్లో ఉండదు. సో దానివల్ల వాళ్ళు ఎలా ఎక్స్ప్రెస్ చేస్తారో దానిలో మెచ్యూరిటీని మనం చూడలేము. వాళ్ళు ఇరిటేషన్ అయ్యే రీజన్, ఏడవడానికి రీజన్ ఇదే ఉంటుంది. ఇప్పుడు మన సబ్స్క్రైబర్ అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ చూడాలంటే, పిల్లలు ఎందుకు ఏడుతారు, మనం జోరుగా నవ్వినప్పుడు వాళ్ళు ఏడవడానికి రీజన్ ఏంటి అని చూస్తే, ఫస్ట్ థింగ్ ఆ స్మైల్ వెనక్కి ఉండే మన లాఫరు, మన నవ్వులో వెనక్కి ఉండే రీజన్ ఏంటి అనేది వాళ్ళకి తెలియదు. బికాజ్ ప్రతి యాక్షన్కి ఒక రియాక్షన్ అనేది ఉంటుంది. యూజువల్గా మనము నవ్వచ్చు, కోపం పడవచ్చు, హ్యాపీగా ఉండొచ్చు, కానీ ఈ రియాక్షన్స్లో పాజిటివ్ రియాక్షన్ అనేదినూ ఉంటుంది, నెగిటివ్ రియాక్షన్ కూడా ఉంటుంది. సో మనకి తెలుసు ఈ స్మైల్ అనేది, నవ్వేది అనేది ఒక పాజిటివ్ రియాక్షన్ అని, కానీ పిల్లలకి దాన్ని డిఫరెన్స్ చేసే ఇంకా ఆ మెచ్యూరిటీ అనేది రాలేదు. కాబట్టి మనం ఆ రియాక్షన్ వచ్చిన తర్వాత మనం నవ్విన వెంటనే వాళ్ళు ఏడ్సేకి స్టార్ట్ చేస్తారు. సెకండ్ పాయింట్ వచ్చి, పిల్లలు ఎమోషనలీ చాలా సెన్సిటివ్గా ఉంటారు. అంటే వాళ్ళని మనం ఎలా రిసీవ్ చేస్తాము అనేది వాళ్ళకి చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. వాళ్ళ ఎవ్రీ యాక్షన్కి మన రియాక్షన్ ఏంటి అనేది ఎప్పుడు ఎదురు చూస్తూ ఉంటారు. బికాజ్ వాళ్ళు ఏడ్చినప్పుడు మనం వాళ్ళని ఎలా సమాధానం చేస్తాము, సో వాళ్ళు ఏమైనా మంచి విషయం చేసినప్పుడు వాళ్ళని మనం ఎలా అప్రిషియేట్ చేస్తాము అని వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు. అది లేకుండా పోతే ఆపోజిట్గా మనం రియాక్ట్ అయినప్పుడు వాళ్ళు అప్సెట్ అవుతారు.
అవుతారు, సో దట్ ఏడ్చేకి స్టార్ట్ చేస్తారు. థర్డ్ ఏంటంటే వాళ్ళకి అప్రిసియేషన్ అనేది, వ్యాలిడేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. వాళ్ళు మనకి సర్ప్రైజ్ అయ్యేలాగా ఏమైనా ఒకటి చేస్తారు, మనము ఇమీడియట్గా నవ్వేస్తాము. సో మనం అనుకుంటాము మన నవ్వు వచ్చి వాళ్ళకి ఒక సైన్ ఆఫ్ అప్రిసియేషన్, వ్యాలిడేషన్ అని మనం అనుకుంటాము, కానీ ఇది వాళ్ళకి ఎగ్జాక్ట్గా అలాగే కన్వే అవ్వదు. వాళ్ళకి వర్డ్స్లో ఎక్స్ప్లెయిన్ చేయాలి, అంటే మనం ఎంత హ్యాపీగా ఉన్నామో వాళ్ళ యాక్షన్ వల్ల, మనం ఎంత ప్రౌడ్గా ఫీల్ అవుతున్నామో, వాళ్ళు ఎంత అమేజింగ్ మనకు అని క్లియర్గా వాళ్ళకి వర్డ్స్లో మనము ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇది లేకుండా జస్ట్ బికాజ్ మనం నవ్వేదాని వల్ల వాళ్ళు అప్సెట్ అయ్యి ఏడ్సేకి స్టార్ట్ చేస్తారు. ఈ ప్రాబ్లమ్ని ఎలా డీల్ చేయాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఇలాంటి సిచ్యువేషన్లో ఏడ్చే టైంలో మనము వాళ్ళ ఎమోషన్ని అడ్రస్ చేయాలన్నమాట. వాళ్ళని అడ్రస్ చేసి వాళ్ళకి సపోర్ట్గా వాళ్ళని హగ్ చేసి సమాధానం చేసేది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ఈక్వల్లీ ఇంకొకటి ఏంటంటే, వాళ్ళ ఎమోషన్ని వాళ్ళకి ఎక్స్ప్రెస్ చేసే ఛాన్స్ ఇవ్వండి, ఆ స్పేస్ ఇవ్వండి. మనం యూజువల్లీ ఏం చేస్తాము, పిల్లలు ఏడ్చే టైంలో వాళ్ళకి ఎక్స్ప్రెస్ చేసే ఆ స్పేస్ ఇవ్వకుండా అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసేది కానీ, ఏడొద్దు అని అప్పుడే స్టాప్ చేసేకి ట్రై చేస్తాము. సో దీనివల్ల వాళ్ళకి ఫ్యూచర్లో లైక్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్లో ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్ చాలా ఉంటుంది. సో ఆ మూమెంట్ వాళ్ళకి ఒక సపోర్ట్గా ఉండండి, ఒక సపోర్టివ్ సిస్టమ్గా వర్క్ చేయండి, జస్ట్ కామ్గా వాళ్ళని డీల్ చేయండి. నెక్స్ట్ వచ్చి వాళ్ళు ఈ సిచ్యువేషన్ నుంచి బయటకు వచ్చి సమాధానం అయిన తర్వాత ఎక్స్ప్లెయిన్ చేయండి, మీరు నవ్వే వెనక ఉండే రీజన్ ఏంటి, సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్మైల్ ఏంటి, సో దాని అర్థం వాళ్ళని మనం హర్ట్ చేసేదానికి కాదు, వీఆర్ హ్యాపీ, వీఆర్ ప్రౌడ్, దానివల్ల మనం అలా బిహేవ్ అయ్యాము అని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇంకొకటి, నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసినట్టు ఈ బ్రెయిన్ డెవలప్మెంట్లో వాళ్ళకి రీజనింగ్ థింకింగ్స్, లాజికల్ థింకింగ్స్ ఉంటుంది, మళ్ళీ ఇలా నెగిటివ్ ఎమోషన్స్ కూడా ఉంటుంది. వాళ్ళు ఎప్పుడూ చాలా నెగిటివ్గా రియాక్ట్ అవుతారు, అంటే వాళ్ళు కోపంగా ఉన్నప్పుడు, చాలా హర్ట్ అయినప్పుడు ఈ నెగిటివ్ ఎమోషన్ ఏమవుతుందంటే ఈ లాజికలీ థింక్ చేసే మైండ్ని కూడా కవర్ చేస్తుంది. సో వాళ్ళు ఏడ్సే టైంలో వాళ్ళకి లాజికల్గా ఎక్స్ప్లెనేషన్ చేయొద్దండి. మీరు ఆ టైంలో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళకి ఏమీ అర్థం అవ్వదు. సో ఆ మూమెంట్ లెట్ దెమ్ క్రై, లెట్ దెమ్ ఎక్స్ప్రెస్ దేర్ ఫీలింగ్స్. సో టైం తీసుకొని క్లియర్గా అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయండి. అప్పుడు వాళ్ళకి క్లియర్గా దాన్ని అర్థం చేసుకునే ఆ మెచ్యూరిటీ అనేది స్లోలీ స్లోలీ వాళ్ళకి వస్తుంది. థర్డ్ ఏంటంటే, లౌడ్గా నవ్వేదాని వల్ల వాళ్ళకి భయం పడే ఛాన్సెస్ చాలా ఉంటుంది. బికాజ్ వాళ్ళు ఏమో ఒక ఫ్లోలో ఏమో ఒకటి చెప్తారు, మనం ఎగ్జైట్ అయ్యి సడన్గా లౌడ్గా నవ్వేస్తాము. సో ఈ రియాక్షన్ వచ్చి వాళ్ళకి ఏమవుతుందంటే భయం వస్తుంది, ఆ భయం వల్ల ఏడ్చేకి స్టార్ట్ చేస్తారు. సో నెక్స్ట్ టైం మనము వాళ్ళని చేంజ్ చేసేది అనేది చాలా కష్టం, బట్ యాజ్ అ అడల్ట్ మనం చేంజ్ అవ్వచ్చు. సో నెక్స్ట్ మన ఇలాంటి సిచ్యువేషన్ని ఫేస్ చేసినప్పుడు లౌడ్గా నవ్వకుండా, సో కామ్గా ఒక స్మైల్తో, నేను ఆల్రెడీ చెప్పినట్లు వ్యాలిడేట్ చేయండి, వర్డ్స్తో ఎక్స్ప్లెయిన్ చేయండి. హౌ హ్యాపీ వీఆర్ అనేది మీ ఎక్స్ప్రెషన్ లేకుండా వర్డ్స్లో ఎక్స్ప్లెయిన్ చేసేకి ఫస్ట్ మనం నేర్చుకుంటే, సో పిల్లలకి ఈ సిచ్యువేషన్ అనేది ఈజీగా క్యాప్చర్ చేసుకుంటారు. లాస్ట్ పాయింట్ ఏంటంటే, మీరు అబ్జర్వ్ చేసేలాగా పిల్లలు ఎప్పుడైనా వాళ్ళు చాలా హ్యాపీ అయినప్పుడు వాళ్ళు ఇలాగే నవ్వేకి స్టార్ట్ చేస్తారు. ఆ మూమెంట్లో ఎక్స్ప్లెయిన్ చేయండి, ఎందుకు పిల్లలు ఇప్పుడు నవ్వుతున్నారు, సో హౌ హ్యాపీ దేవర్, ఎందుకు ఇలా నవ్వే వల్ల వెనకే ఉండే రీజన్, హ్యాపీనెస్ ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేయండి. సో మనము ఇలాగే ఆ టైంలో ఫీల్ అయ్యాము, నాట్ బికాజ్ వాళ్ళని హర్ట్ చేసే కాదు, నువ్వెందుకు ఇప్పుడు నవ్వావు, ఎంత హ్యాపీగా అండ్ ప్రౌడ్గా ఫీల్ అయ్యావో, సేమ్ ఎమోషన్ని మేము కూడా ఆ టైంలో గోత్రూ అయ్యాము, అందుకే నవ్వాము, సో దాని వెనక వాళ్ళని హర్ట్ చేసే రీజన్ ఏమీ లేదు అనేది కరెక్ట్గా వాళ్ళకి కన్వే చేయండి. హోప్ఫుల్లీ పవిత్ర రాజశేఖరన్ గారి క్వశ్చన్కి నేను కన్విన్సింగ్గా ఆన్సర్ ఇచ్చాను అనుకుంటున్నాను. ఇప్పుడు నేను ఒక్కటే రిజిస్టర్ చేయాలనుకుంటున్నాను, ఏంటంటే ఇది ఇలాగే ఉండదు, పిల్లలు ఇలాగే కంటిన్యూస్గా బిహేవ్ చేయరు, ఇది వాళ్ళ గ్రోయింగ్ స్టేజ్లో ఒక పార్ట్ అంతేనే. స్లోలీ స్లోలీ మనము దీన్ని పాజిటివ్గా వాళ్ళకి రియాక్ట్ అవుతూ, పాజిటివ్గా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ వెళ్తూ ఉంటే స్లోలీ దీని నుంచి బయటకు వస్తారు. ఈరోజు కూడా నాకు ఇలాగే ఒక ఇన్సిడెంట్ జరిగింది నా పాపతో. అంటే నా పాప వచ్చి మా
చెల్లెలతో కలిసి తన పేరుకి మీనింగ్ ఏంటని తెలుసుకొని వచ్చింది. సో మార్నింగ్ లేవగానే నాకు నాతో అడిగింది, నా పేరుకి మీనింగ్ ఏంటని తెలుసా మమ్మీ అని అడిగింది. సో మేము చెప్పాము తెలీదురా చెప్పు అని. బట్ తనకు తెలీదు, మనం అవన్నీ మీనింగ్ అన్నీ చూసినే కదా పేరు పెడతాము. బట్ స్టిల్ తను ఏమో చెప్తుంది, నేను తెలుసు అంటే అప్సెట్ అయిపోతుంది. సో తెలీదు చెప్పరా అంటే ఒక 10 times అయినా నేను చెప్తే నువ్వు నవ్వకూడదు, నేను చెప్తే నువ్వు నవ్వకూడదు అని మళ్ళీ 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 ఈ క్వశ్చన్ అడుగుతూనే ఉండింది. మేము స్లోలీ స్లోలీ రీఅష్యూరెన్స్ చేస్తూ వచ్చాము, లేదురా మేము నవ్వము చెప్పు అని. ఒక 10 to 20 times మేము రీఅష్యూరెన్స్ చేసిన తర్వాత స్లోలీ మాతో ఓపెన్ అప్ అయింది. సో దీనివల్ల నాకు తెలిసింది ఏంటంటే, పిల్లలకి స్టిల్ మనం ఎక్కడ వాళ్ళని జడ్జ్ చేస్తామో క్రిటిసైజ్ చేస్తామో అనే క్వశ్చన్ అనేది వాళ్ళకి ఇంకా మైండ్లో అలాగే ఉంది. ఇంకా నవ్వకూడదు అని అడిగేదాని వెనక ఏమంటే, ఇంకా నవ్వు అనేది వాళ్ళకి ఒక నెగటివ్ ఎమోషన్గానే రిజిస్టర్ అయిపోయింది. సో ఇది ఇలాగే ఉండదు, మనము స్టిల్ వాళ్ళకి స్లోలీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే దీని నుంచి బయటకు వస్తారు. సో వాళ్ళు ఆ చేంజ్ అనేది మనం ఈజీగా చూడొచ్చు. ఎలా నా పాపతో ఒక 6 months ముందరే ఉండే బిహేవియర్కి ఇప్పటికీ చాలా డిఫరెన్స్ ఉంది. సో నీడ్ నాట్ టు వరీ. మీకు ఇలాంటి ఏమైనా ఇంట్రెస్టింగ్ టాపిక్ ఉంటే కమెంట్లో పోస్ట్ చేయండి, మన అప్కమింగ్ వీడియోలో దీని గురించి మాట్లాడతాము. సో హ్యాపీ పేరెంటింగ్ మమ్మాస్.